विजयनगर जिला करवीडी मंडलम गदवावल्स ग्राम सरपंच यल्लांटी लक्ष्मी सांकेतिक सहायकुडु पिल्ला सन्यासी नायडु चिन्न बदामवल्स पेद्द बदामवल्स ग्रामाल्लो जातीय ग्रामीण उपाधि हामी पथकं पनुलु चेस्तुन्न वेतनदारुल वद्दकु नेरुगा वेळ्ळि करोनापై अवगाहन कार्यक्रम निर्वहिंचारु। ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు ఎల్లంటి సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఉపాధి పనుల్లో కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఇళ్ల వద్ద కూడా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. సాంకేతిక సహాయకుడు పి సన్యాసి నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంటి వద్ద వేడి నీటిని తాగాలని సూచించారు. ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కరోనా మహమ్మారి వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ చేయించుకోవాలని కోరారు. వలస గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, మహిళలకు నా యొక్క విజ్ఞప్తి, నేను మీరందరూ ఎన్నుకుపోయే సర్పంచ్ని, నేను మొన్న మీటింగ్కి వెళ్ళాను గరివిడి, ఓన్లీ కరోనా మీటింగ్ గురించేనే. వదిలేసి మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ వేడి నీళ్ళు మరగబెట్టుకొని తాగాలి, కొద్ది పసుపు వేసుకుని. రెండోది మనం బ్రష్ ఎత్తే కానీ టీ తాగం. అలాగే మీరు బయటకు వచ్చేటప్పుడు మాస్క్ కంపల్సరిగా పెట్టుకొని రావాలి. ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా ఎవరు బయటకు రాకండి. ఊర్లో కూర్చుంటేటప్పుడు కూడా నలుగురు కూర్చుంటేటప్పుడు మాస్క్ పెట్టుకోండి. మళ్ళీ ఎక్కడో అక్కడే ఎడంగెడంగా కూర్చోండి. అందరూ మాస్క్ పెట్టుకుంటే ఏదో ఇదవుద్ది, అదేదో మాస్క్ కంపల్సరీ పెట్టుకోలేదు. పక్కన దుగ్గు వలసలో, బొండపిల్ల, ఏడికి, గరుగులు, ప్రతి ఊర్లో కేసులు వస్తున్నాయి. మన ఊర్లో ఇప్పుడు ఎలాగైతే ఉన్నామో లాస్ట్ వరకు ఒక కేసు కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరు చేయవలసింది ఏంటంటే కంపల్సరిగా మాస్క్, శానిటైజర్, వేడి నీళ్ళు తాగడము చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ ఒక్కలే ఒకవేళ మాస్క్ పెట్టుకోండి అని చెప్తే ఎవరో ఫీల్ అవ్వకండి. కంపల్సరిగా అందరూ ఒకవేళ ఎవరో మర్చిపోయి మాస్క్ పెట్టుకొని రమ్మని చెప్పండి. చెరువులోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా మాస్క్ పెట్టుకోకండి రాకండి. ఊర్లో ఉండేటప్పుడు కూడా గుంపులు గుంపులుగా మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు మాస్క్ పెట్టుకొని మాట్లాడుకోండి, ఎడంగెడంగా ఉండండి. అలాగే చీపురుపల్లి అవసరమైతేనే వెళ్ళండి. అవసరం లేకుండా సాయంత్రం ఏదో అలవాట్లు ఉన్నాయి, లేకపోతే ఏదో పని ఉందో అదేదో పని ఉందో వేస్ట్గా ఎవరు వెళ్ళకండి. చీపురుపల్లి చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ ఒక్కరెళ్ళా నేను ఒక్కరిని వెళ్ళాను కదా, నాకేటనుకుని వెళ్తే నేను ఒక్కరిని తీసి 10 మంది అంటే నా 10 మంది మొత్తం అయిపోద్ది. అప్పుడు మన ఊరిలో కంటే ఎవరున్నారు. మెయిన్ ఏంటంటే మన టెక్నికల్ అసిస్టెంట్ సంజయ్ నాయుడు చెప్పినట్టు మనకు పని ఆగిపోద్ది. మనకి పని 100 రోజులు పూర్తిగా మనం చేసుకోవాలంటే మన ఊర్లోనూ చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఉదయం లేచిన వెంటనే టీ ఎలా తర్వాత వాళ్ళకి వేడి నీళ్ళు కొద్ది ఫస్ట్ వేసుకుని వేడి నీళ్ళు తాగండి అందరూ. విజయనగరం జిల్లా గరుడి మండలం గదకొలస పంచాయతీ ఉపాధి హామీ వేతనదారులకు, గ్రామ పెద్దలకు, న్యూస్ రిపీటర్లకు, ప్రతి ఒక్కరు కూడా నా ఉపాధి హామీ తరపు పథకం తరపున నమస్తమంజలు తెలుపుకుంటూ, నేను గరుడి మండలం గదకొలస పంచాయతీకి సాంకేతిక సహాయకునిగా 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 2020 మార్చిలో స్టార్ట్ అయిన ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో ఉపాధి హామీ పనిపెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మా పై అధికారులైన మా జిల్లా కలెక్టర్ గారు అయిన హరిజవహర్లాల్ నెహ్రూ గారు, మా పీడీ గారు, వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఉపాధి హామీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మా గరుడి మండలంలో ఎంపీడీవి గారు మాకు ప్రతి వారం కూడా మీటింగ్లు పెట్టి ఈ కరోనాపై ప్రజలకి అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. ఆ సదస్సుల్ని మేము ఇక్కడ ఉపాధి హామీ క్షేత్ర స్థాయికులు, నేను ప్రతి గ్రామ పంచాయతీలో వెళ్ళి తగు చర్యలు, దానికి జాగ్రత్తలు పాటించమని ఉపాధి హామీ వేతనదారులకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి శానిటైజర్ రాసుకుంటూ ఈ ఉపాధి హామీ పనికి రావడం జరుగుతుంది. సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళు ఈ ఉపాధి హామీ పనిని చేసుకుంటున్నారు. 2000 ఈ ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, ఈ గదకొలస పంచాయతీలో కరోనా వైరస్ స్టార్ట్ అయిన కానించి ఈ రోజు వరకు కూడా ఒక కేసు కూడా ఈ పంచాయతీ నుండి రావడం లేదండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పాటించడం వల్ల ఈ కరోనా వైరస్ని అరికట్టడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా 160 కుటుంబాలు ఈ కరోనా వైరస్ని ఎదుర్కొంటూ 160 కుటుంబాలు 100 రోజుల పనిని పూర్తి చేసుకోవడం జరిగిందండి. ఈ సంవత్సరం కూడా ఈ కరోనా వైరస్ని ఎదుర్కొంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఉపాధి హామీ పనిని సద్వినియోగం చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం సార్. అది